కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని రంగా చెరువు మరమ్మతుల కోసం జెడ్పీటీసీ మోహన్ రెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో రంగా చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి స్వయంగా తన చేతులతో తానే మట్టి తవ్వి గుంతను పూడ్చివేయడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి మరమ్మతులు అతి త్వరగా జరిపించాలని కోరారు. ఇది 12 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అంతర్రాష్ట్ర రహదారి మీద ఉండగా ఈ యొక్క 12 కోట్లలో ఇప్పటికే 4.5 కోట్ల రూపాయలు వర్క్ చేయడం జరిగింది. కొంత బిల్స్ పెండింగ్లో ఉంటే కొద్ది నెలల కిందట ఆర్ఎండ్బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా గారితోనే ఒక విజ్ఞాపన పత్రం నేనే స్వయంగా అందజేయగా ముఖ్యమంత్రి గారి సిఫార్సుతో కొద్ది రోజుల కిందటే 3.5 కోట్ల రూపాయలు బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ యొక్క రివర్లో ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కాస్త పనులు లేట్ అయ్యాయని సని ఇంజనీరింగ్ అధికారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే నెల నుంచి ఈ యొక్క పనులు పునఃప్రారంభించి ఏప్రిల్ మాసంలోగాలను పూర్తి చేయడానికి మేమంతా ప్రణాళిక తయారు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రహదారి మీద ఉండే బ్రిడ్జ్ ఇటు పార్వతీపురానికి మిగతా రాష్ట్ర భాగానికి అత్యంత కీలకమైనది, అది అందరికీ తెలుసు. ఎందుకంటే మన పాత బ్రిడ్జికి రిపేర్ వచ్చిన సమయంలో సుమారుగా 2 నెలల పాటు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడడం మన అందరం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఒకవైపు డీకే పట్నం వైపు నుంచి చిన్న వెహికల్స్ వెళ్తే పెద్ద వెహికల్స్ అన్నీ రాజాం మీదుగా వెళ్ళడం, మరి ఇది అత్యంత కీలకమైన బ్రిడ్జిని ప్రభుత్వం కూడా అదే ఆలోచనలతో ఈ యొక్క వర్క్ని సాధ్యమైన తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి మంత్రి గారు దాడిశెట్టి రాజా గారు ఇక్కడ ఉన్న వర్క్ ప్రోగ్రెస్ని ఒకసారి అధికారులతో మాట్లాడి తాను తెలియజేయమనసని చెప్పారు. విజయవాడలో ఉన్న ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ మిగతా అధికారులతో మాట్లాడి ఈ యొక్క వర్క్ని సాధ్యమైన తొందరగా కంప్లీట్ చేసి ఎర్లియర్గా మనం కట్టిన అప్రోచ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ యొక్క రోడ్డుకి దీన్ని అనుసంధానం చేసే పనులు కూడా కంప్లీట్ చేసుకుంటూ మరి కొత్త సంవత్సరంలో కొత్త రోడ్డు కొత్త బ్రిడ్జిని ప్రారంభించుకుంటామనేసి ప్రభుత్వం తరఫు చెప్పారు. థ్యాంక్ యూ.